రాజు ఏంది రాజు ఇనిషియల్ గా 59 సర్వే నంబర్లు ఉన్నాయి కదా సార్ ఆ తర్వాత డివైడ్ 432 ఈ పాయింట్ లో ఇది ఒక డంక దావి సార్ ఇది ఒక డంక దావి సార్ ఈ పాయింట్ లో ఉన్నాం ఇది విలేజ్ మీద వచ్చిన తర్వాత వాళ్ళ బండ్స్ ని ఐడెంటిఫై చేసుకుంటూ ఆ రైతుల్ని గ్రామ సభలు పెట్టి మోటివేట్ చేసి ఫీల్డ్కి తీసుకొని వచ్చి ఈ బండ్స్ ప్రకారం మీవేనా అని చెప్పి కనుక్కొని ఎక్కడైనా వాళ్ళని కూడా 183 మెంబర్స్ మాకు సరిపోయింది చక్కగా ఉంది అని చెప్పి సమ్మతి తెలిపేశారు मन्युरिंद्रो मन्युरेवास देवो मन्युर्होता वरुणो जातवेदा मन्यम विशेल देवानुश्चेर्या वाजिनो ओ मन्योतेयां तपसायुजानुजहिलत्रून्नो अवित्रः वृत्रः दुःसहोजा विश्वावसून्या भरात्मन्नः त्वं हि मन्ष्य प्रजेतः तन्त्वा आ मन्यो अक्रतुर्जिहेला हंस्वा धनुर्भलदेया आयमेः अयं देशुपवेद्यर्रा प्रतीचीर् ेशव आयुधा संशिषा आरोभिप्रियं पुनरो ओ अग्निरूपाः अघोरेभ्यो धघोरेभ्यो घोर घोरेभ्य हर महादेव जय रमा रमण गोविंदो हर मातरं पुनः पितरं च प्रियं दिवः नमो सर्पेभ्यो येगे च प्रतिभेमनो ओम ध्रुवंते राजावरणो ध्रुवंते वो बृहस्पतिः ध्रुवंत इंद्रस्याग्निश्च रहस्रं धारयतां ध्रुवं ध्रुवो ध्रुवं ध्रुवेण हविषा आत्मै देवाज ब्रह्मणो अयं च ब्रह्मणस्पतिः మీరు కొంచెం అడ్డం చేయండి నాలుగు వందల 24 ఎకరాలు సరిపోయింది సార్ ఒక ముక్కలు మాత్రమే వచ్చేసారు అది కూడా చూపిస్తున్నారు అప్పీల్ చేసుకున్నారు ప్రక్క పొలాలకు వెళ్ళేదానికి అవకాశం దీంతో ఒక ఈచి ఎంజాయ్మెంట్ పార్ట్స్ ఉంది కోఆర్డినేట్స్ తీసుకుంటాం సార్ కోఆర్డినేట్స్ ప్లస్ డిస్టెన్స్ దీని ద్వారా మనం మ్యాప్ జనరేట్ చేస్తాం మనకు కాల్స్ బేస్ స్టేషన్స్ అని చెప్పి 7 బేస్ స్టేషన్స్ ఉన్నాయి సార్ రకంగా చేసుకొని మనము ఈ రోవర్స్ ని ఇక్కడ ఏ ఫీల్డ్ లో పోయినా కూడా ఇది రీడ్ చేయగలుగుతుంది జియో కోఆర్డినేట్స్ దీనికి యాక్యురసీ అనేది ఇచ్చిన తర్వాత వీళ్ళందరూ పాస్ బుక్స్ ఈ డిజిటలైజ్డ్ ఇస్తాం సార్ ఒక స్మార్ట్ కార్డ్ లాగా ఒక మన ఆధార్ మన ఒంగోలు మండలంలో జిల్లాలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మల్లేశ్వరపురంలో ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా గౌరవ కలెక్టర్ గారు దేశీ గారు గౌరవ మంత్రి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది చాలా సంతోషం మనందరి చేత ఎన్నుకోబడినటువంటి ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఎప్పుడో బ్రిటిషర్స్ టైంలో జరిగినటువంటి సర్వే కార్యక్రమం మరలా సుదీర్ఘకాలం తర్వాత సరే పటిష్టమైనటువంటి ల్యాండ్ సర్వే జరగాలి భూ వివాదాలు భూ సమస్యలు పరిష్కరించబడాలనేటువంటి లక్ష్యంతో ప్రజలందరికీ మేలు జరిగే విధంగా తలపెట్టే కార్యక్రమమే ఈ రీసర్వే కార్యక్రమం మరి 100 సంవత్సరాల తర్వాత జరిగే ఈ కార్యక్రమంలో
గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఏవైతున్నాయో అవేవి మళ్ళీ పునరావృతం కాకుండా సర్వే ఆఫ్ ఇండియా వారి తాలూకా సహకారం తీసుకుంటూ మరి నిష్ణాతులైన మంచి అధికారుల పర్యవేక్షణలో సర్వేస్ మనకు ఉన్నటువంటి సర్వేస్ వాలంటీర్ వ్యవస్థలో సర్వేస్ అపాయింట్ చేసుకున్నాం. అలాగే గతంలో మనకున్నారు వీరందరికీ చక్కనైనటువంటి తర్ఫీదు ఇచ్చి నూతనమైన టెక్నాలజీ రోవర్స్ అండ్ డ్రోన్స్తో ఇవాళ చేసే కార్యక్రమం చాలా చక్కగా జరుగుతోంది. ఇప్పటికే నేను శ్రీకాకుళం మొదలుకొని విజయనగరం, వైజాగ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు ఈ జిల్లాలన్నీ కూడా నేను తిరగడం జరిగింది. అన్నదయ్యలో ప్రజలు జరిగినంత వరకు ఆయా గ్రామాల్లో చాలా మంచి కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది. ఎక్కడ ఏ అవకతవకలు లేకుండా వారికి మనో స్థైర్యాన్ని కల్పించే విధంగా మరి మా పొలాలు ఎటువంటి తప్పులు తప్పిదాలు లేకుండా మంచి రికార్డ్స్ మాకు వస్తున్నాయన్నటువంటి భావంతో అన్ని దగ్గర ఉన్నారు. అలాగే ఇక్కడ జేసీ గారు తన బాధ్యతాయుతంగా మరి ఈ కార్యక్రమం చేపట్టడం కూడా హృదయపూర్వక అభినందిస్తున్నాను. ప్రీతం ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఈ రాష్ట్ర ప్రజలకు జవాబుదారీగా అధికారులు ప్రజాప్రతినిధులు ఉండాలి, ఒక ట్రాన్స్పరెంట్ విధానంలో మన పాలన ఉండాలన్న లక్ష్యంతో చేసేటువంటి కార్యక్రమాలు మనమందరం బాధ్యత తీసుకొని ఏ లక్ష్యాలతో ఆయన పనిచేస్తున్నారో ప్రజలకి చేరువగా పాలన అలాగే ఎక్కడ ఏ చిన్న తప్పిదం కూడా జరగకూడదన్న లక్ష్యంతో చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో పూర్తి నైపుణ్యం కలటువంటి టెక్నాలజీ తీసుకొని శిక్షణ ఇచ్చినటువంటి సర్వేయర్లతో పాటు మరి గవర్నమెంట్ సర్వే ఆఫ్ ఇండియా వారి తాలూకా సహకారం కూడా తీసుకుంటూ దీనికి పెద్ద మొత్తంలో 1,000 కోట్ల రూపాయలు సుమారుగా దీనికి ఈ సర్వే కార్యక్రమాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. మరి గతంలో 2022 కార్యక్రమ అక్టోబర్ నాటికి ఇది పూర్తి చేయాలన్న మొదట ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. 3 విడతల్లో ఈ కార్యక్రమం చేసి మరి కరోనా వలన కొంచెం ఆలస్యం అవుతున్నా చాలా చక్కగా ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా సర్వే కార్యక్రమం అయితే జరుగుతోంది.